యాగం ప్రధానంగా ప్రకృతి పరిరక్షణ. ఎప్పుడైతే ప్రకృతి పరిరక్షించబడిందో మనందరూ రక్షించబడతాం. ప్రకృతి అంతా కూడా జీవరాశి అంతా ఎక్కడ ఉందండి, మన ప్రకృతిలో ఉంది. చెట్లు, చేమలు, పుట్లు, వర్షాలు, వరదలు ఏదైనా కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రకృతిని మనం ప్రత్యేకంగా ఈ యాగంలో ఉపాసిస్తాం. ఈ ప్రకృతి ఉపాసన వల్ల సమస్త జీవరాశికి, అంటే మన కేవలం భూమండలం మీద ఉన్నదే కాదు, మనకి తెలియని ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశి అంతకీ కూడా మేలు కలుగుతుందని మహర్షులు వాళ్ళ తపోశక్తి ద్వారా భగవంతుని దర్శించుకుని చెప్పిన యాగం. కాబట్టి పురాణాల్లో మనకి ప్రధానంగా కనబడేది రామాయణ కాలంలో దశరథ మహారాజు, ఆ తర్వాత ఇక్ష్వాకువంశం వారందరూ కూడా చంద్రవంశం వారు, ఇక్ష్వాకువంశం, సూర్యవంశం వారు ఆచరించారు. ఇప్పుడు ఆ చేసేటువంటి సోమయాజి దంపతులే మనకి గర్వైపోయారు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో కేవలం 108 కుటుంబాలు మాత్రమే ఆ సోమయాజి దంపతులు ఉన్నారు. అటువంటి సోమయాజుల చేత, దంపతుల చేత, అంటే వారి త్రేతాగ్నులైన 3 పూట్లా కూడా అగ్నిని ఉపాసిస్తూ అగ్నియ వారికి ఆరాధనగా ప్రకృతిని ఉపాసించి ప్రకృతి, మానవులు, పరిరక్షణ అంతా కూడా ఈ పర్యావరణం క్షేమంగా ఉండాలని వారు చేస్తూ ఉండడమే వారి యొక్క ప్రధాన కర్తవ్యం. అలాంటి వారిలో ఒకరిని ఆ దంపతులను ఇక్కడ రప్పించి ఇంకా మిగతా ఆ బృందంతో 48 మందితో కూడిన బృందంతో 14 రోజుల పాటు ఈ యాగం జరుగుతుంది. నేను ఈ 22వ యాగాన్ని మళ్ళీ ఇక్కడ తలపెట్టాను. ఈ అతిరాత్రం మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, ఆంధ్రదేశంలో. అది కూడా మెట్ట ప్రాంతమైన పెద్దాపురం లాంటి ప్రదేశాన్ని ఎన్నుకొని చూద్దామనుకుంటే నాకు ఇక్కడ సూర్యదేవాలయం గురించి నిజానికి ఎరుకలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భగవంతుడు నిర్ణయించిన తర్వాత ఇది, ఎందుకంటే ఈ యాగం అంతా కూడా సూర్యుడికి చంద్రుడించింది, అందుకే సోమయాగం అన్నారు. సోమలతతో చేస్తాం. ఈ సోమలతను హిమాలయాలను తీసుకొస్తారు. దాన్ని ప్రత్యేకంగా సోమలత అంటే ఏమిటో తెలిసిన వారే తీసుకొస్తారు. అటువంటి సైంటిఫిక్ బృందం, సైంటిఫిక్ రీసెర్చ్తో పాటు ఇవి యాగం నిర్వహింపబడుతుంది. మన హరిహరనాథ్ శర్మ గారి ఆధ్వర్యంలో మన పెద్దాపురం పట్టణంలో ఏర్పాటు చేయటం, మా పెద్దాపురం పట్టణ ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ యాగానికి మరి దాని యొక్క విశిష్టతని మరి శర్మ గారు పూర్తిగా మన అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ యాగం ఈ 12 రోజులు కూడా మరి పెద్దాపురం పట్టణ ప్రజలు, అదేవిధంగా పట్టణ పెద్దలు అందరి తరఫున మేము అందరం కూడా ఆ యాగానికి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించి మరి ఈ యాగాన్ని దిగ్విజయవంతంగా మరి జరుపుకోవడానికి మా సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పేసి మరి కేహెచ్ఎస్ ట్రస్ట్ వారికి తెలియజేస్తాం. అంతేకాకుండా మరి వారు ఏ ఉద్దేశంతో అయితే మన పెద్దాపురం పట్టణాన్ని తీసుకుని మరి ఇక్కడ ప్రకృతిని మరి ఆరాధిస్తూ ప్రకృతి ద్వారా వచ్చే సంపదని ప్రజలకి, పరిసర ప్రాంతాలకి కూడా మరి అనువయిస్తూ మరి వీరు యాగం చేసి మరి ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఉండాలి అని, మరి పాడి పంటలు విశిష్టంగా మరి జరిగేలాగా చూడాలి అని చెప్పేసి వారు ఆరాధిస్తూ ఈ యాగాన్ని తలపెట్టినందుకు వారికి ప్రత్యేకంగా పెద్దాపురం పట్టణ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను.